సుమిత్రమ్మా, గోల్డ్ మెడల్ సాధించిన మా కొలీగ్ పిఎస్ఐ అనిల్ కుమార్ మీ ముందుకు వచ్చారు. ఏంటో ఇన్స్పెక్టర్ దొరగారు సంతోషంతో పొంగిపోతున్నట్టున్నారు. నువ్వన్నట్టు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ధైర్యానికి స్థైర్యానికి మెచ్చి మా పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఈ గోల్డ్ మెడల్ ఇచ్చింది. నాకేం కాలేదు, మీ అబ్బాయికి ఇబ్బంది కలగకూడదు అని. వాడేం ఇబ్బంది పడట్లే, వాడితో నేను మాట్లాడతాను. హలో హలో, సారీ ఫర్ ది బ్రేక్. ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, నర్సాపూర్ 4 నెంబర్ మైల్ రా దగ్గర ఫారెస్ట్ ఏరియాలో గుడంబా కాస్తున్నారు సార్. ఎవరు మాట్లాడేది? ఆకాశ్ రావణ. సుమిత్ర, నాకు అర్జెంట్ పని తగిలింది, అది చూసుకుని వస్తాను. హలో, డోంట్ ఫీల్ బ్యాడ్, తర్వాత వచ్చి మాట్లాడతాను. వస్తాను అమ్మా, జాగ్రత్త. చూడండి అత్తయ్యా, ఇలా వచ్చారు అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అనకూడదమ్మా, వెళ్ళొస్తారు అనాలి. ఏ నన్ను కంత వింటరా, వెళ్ళి వచ్చేస్తారులే. కుటుంబ ప్యాకెట్లను ఎవరికి తెలియకూడదు, అలా ప్యాక్ చేయండి. చూడండి, బయట నుంచి చూస్తే ఎవరికి డౌట్ రాకూడదు. ఎవరికైనా డౌట్ వచ్చిందా, మీరు చచ్చారే. అలాగే, 500 బస్తాలు తీసుకెళ్లి మన అడ్డలో డెలివరీ చేయండి. రసీనో, నువ్వు వచ్చేటప్పుడు ఇక్కడికి 1 లక్ష రూపాయలు క్యాష్ పడరా. సార్, 2 సేవలకు సంబంధించిన వాళ్ళు దొరికారు, ఇంకో సేవ ఎవరితో తెలియలేదు, కానీ అతని చేతి మీద నరసింహ అని పచ్చబట్టుంది. ఓ పని చేయండి, ఈ సిటీలో నరసింహ పేరుతో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఆ బాడీ ఎవరికి సంబంధించిందో డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే సార్. సార్, ఎందుకు సార్ మీరు వృధాగా టైం వేస్ట్ చేసుకుంటారు? ఆ చనిపోయింది ఎవరో తెలుసా? మన ప్రతిపక్ష పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడే నరసింహం, ఆయన కొడుకు. ఎందుకు సార్ అలా కోపంగా చూస్తారు? డౌట్ ఉంటే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. అధ్యక్ష, ఇది మన పార్టీ అభివృద్ధి నివేదిక. దీన్ని చూసుడు పనెందుకు హనుమంతరావు, నేను కార్యకర్తగా చేరినప్పుడు సన్ చూస్తున్నా కదా,
నిజాయితీగా పనిచేస్తుంటే నువ్వు ఒక్క కన్వే. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనైనా నాకు సీట్ ఇస్తున్నారా లేదా? అరే భీమరాజు, నువ్వు నీ ఏరియాల రెండు అచ్చలు చేపించినావు. నీ అసొంటి రౌడీలకు గనక సీట్ ఇస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. పోయి రౌడీ మమ్మల్ని అసలు చేస్తావు. యాడున్నారు? గెస్ట్ రూమ్ లో ఉన్నారు. సో ఎస్ ఆఫీసర్, ఏంది ఇట్లా వచ్చినావు? సో ఈరోజు ఒక ఎన్కౌంటర్ జరిగింది కదా, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన వ్యక్తి మీ అబ్బాయి అని. వాట్? ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన వ్యక్తి మీ అబ్బాయి అని. వాట్? ఆ నేనేం కన్ఫర్మ్ గా చెప్పడం లేదు. మీరు ఒకసారి వచ్చి ఆ బాడీని. నా కొడుకు లండన్ లో చదువుతున్నాడు, ఇట్లా నా ఇజ్జత్ ఇయనికే ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారు నీకు? ఎవరో విసిరే ఎంగిలి పోటీకి చేతులు చాచే నీచుంది కాదు నేను. ఇది ఎన్కౌంటర్ మ్యాటర్, ప్లీజ్ మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. వాడు నా కొడుకు అని ప్రూవ్ చేయడానికి ఏం ఆధారాలు అయిన తానా? ఈ నరసింహ కొడుకు చావడం ఎందువా? అది పోలీస్ ఎన్కౌంటర్లా? కాకి బట్టలు వేసుకోగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేనా? ఎవడో ఒక అవులాగాడు చస్తే నన్ను పోయి కాని శవాన్ని గుర్తుపట్టమంటావా? బాధ్యత లేకుండా మాట్లాడే నీ మీద ఎందుకు పరువు నష్టం తావా? ఏయకూడదు. నేను దలుచుకున్నానంటే నువ్వు యాడుంటావో ఎరికేనా? హలో, నరసింహ గురించి డీటెయిల్స్ చెప్పిన వ్యక్తిని లాక్ రండి. అలాగే సార్. ఏయ్, ఏంటి సార్? ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు, స్టేషన్ పద. నడు. ఎందుకండి అలా నడతారు? నమస్కారం సార్. సరిగ్గా విషయం తెలియకపోతే మాట్లాడకుండా నోరు మూసుకొని ఓ మూలన పడి ఉండాలి. ఆ నరసింహ అధికారం హోదా ఉన్న వ్యక్తి, అతని కొడుకే చనిపోయాడని చెప్పి నన్ను తప్పుదారి పట్టించావు. నిన్ను మక్కలిరిగి తీసి బొక్కలు వేయాలి. ఎందుకు సార్ ఎప్పుడు చూసినా అలా రుసరుసలాడుతూ ఉంటారు? కొంచెం ప్రశాంతంగా ఉండండి, బాగా ఆలోచించండి. అసలు అది కాదు సార్, ఏ క్రిమినల్ అయినా నేనే క్రిమినల్ ని అని ధైర్యంగా ఒప్పుకున్న దాఖలాలు క్రిమినల్ చరిత్రలో లేదు, పోలీస్ హిస్టరీలో లేదు సార్. మీ హరికథ వినడానికి నిన్ను పిలిపించింది. ఏం సార్, ముంచేది అంగడానికి అర్థం అవసరమా సార్? చచ్చింది అలా పంగి నరసింహ కొడుకే సార్. సార్ 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 ప్లీజ్, అతను అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో మనకు తెలియదు కదా సార్. అయినా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. పులిని పట్టుకునేంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా సార్. సార్ ప్లీజ్. పోదండి. పద. కుమార్ బాబు, నీకప్పుడు ఎవరెళ్ళ నుండి పోయా? అంటే పుత్ర వ్యామోహం మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చిందన్నమాట. ఊకే నన్ను రెచ్చగొట్టద్దు. తనకేదో అనుమానం చేడుస్తుంటే కనుక్కుందామని వచ్చినంతే. సో మీ అబ్బాయేనని కన్ఫర్మ్ అయింది కదా, ఇక తీసుకుపోవచ్చు కదా బాయేనని కన్ఫర్మ్ అయింది కదా, ఇక తీసుకుపోవచ్చు కదా బాడీని. నో, అది నా కొడుకు శవం కాదు. ఎవలో అనాథ శవాన్ని నేనెందుకు తీసుకుపోవాలి? కన్న కొడుకు శవాన్ని ఎదురుగా పెట్టుకుని వాడు నా కొడుకు కాదు అంటున్నారే, ఎంత కర్కశ హృదయం! ముయ్యవే నోరు, ఆడెవడో మన బిడ్డ కాదు. నా కొడుకు లండన్ లో సేఫ్ ఉన్నాడు. ఈ రాజకీయ చదరంగంలో నన్ను ఓడించనీకే నా పరువు తీయనీకే పన్నిన కుట్ర ఇదంతే. నా పరువు తీయనీకే పన్నిన కుట్ర ఇదంతా. మన బిడ్డ సుంటోని చంపి అంతా నాటకం ఆడుతుంది రే, నాటకం. సార్, ఇతను ఎలాంటి వాడో తెలుసా సార్? శరీర వాంచి తీర్చుకోవడానికి భార్యని, ముసలితనంలో సెక్యూరిటీ కోసం పిల్లల్ని, కామ వాంచి తీర్చుకోవడానికి పేద అమ్మాయిల్ని, వ్యవహారాలకు బంధుమిత్రుల్ని, ఇంకా సెక్యూరిటీ కావాలిగా సార్, సెక్యూరిటీ రక్షణ. అందుకు జాతి మతం కులం దేశం భాష అన్నింటినీ తగట పెట్టేశారు సార్. సార్, శవాన్ని నాకు ఇచ్చే ఏర్పాటు చేయండి. అన్నింటినీ తగట పెట్టేశారు సార్. సార్, శవాన్ని నాకు ఇచ్చే ఏర్పాటు చేయండి. వాట్? అవును సార్. సార్, నేను ఇతని దగ్గర పనిలో చేరి ఇతను చేసే అత్యాచారాలన్నిటికీ సాయంగా ఉండి చెయ్యకూడని పాపాలు ఎన్నో చేశారు సార్, అందుకే
అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధించారు సార్. ఈ స్థితిలో ఉన్నాను సార్. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆ కుర్రవాడి దహన సంస్కారాలు నేను చేస్తాను సార్, నేను చేస్తాను సార్. డబ్బు అనేది తల్లి బిడ్డల్ని కూడా వేరు చేస్తుందని నేను విన్నాను, కానీ నువ్వు అధికార దాహం తలకెక్కి కన్న బిడ్డనే అనాథ సేవాన్ని చేశావు కదరా, నువ్వు అసలు తండ్రి అయినా సార్. ఆ సేవాన్ని నాకు ఇప్పించండి సార్, నేను దహనం చేస్తాను. ఈ సమాజానికి వాడు నా కొడుకు అని చెప్పి శిరోమణం నేను చేయించుకుంటాను. నా కన్న బిడ్డ శవానికి దహన సంస్కారం చేయనికే అదే ఉన్న అనాథ శవమా? అది కన్న తండ్రి నేను ఈయనే ఉన్నారా? ఈయనే ఉన్నా, నేను ఈయనే ఉన్నా. ఇప్పటికైనా నరసింహం గారి నిజస్వరూపం బయటపడింది. వాడు నా బిడ్డే, ఈ నరసింహ బిడ్డే. వాడు దహనం చేస్తారట, దహనం చేస్తారట. నా బిడ్డను అన్యాయంగా చంపేసి దహనం చేస్తారట, అన్యాయంగా నా బిడ్డ. చూడమ్మా, అయ్యిందేదో అయితే అతను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు. పిల్లలు చెడిపోవడానికి అలాంటి తల్లిదండ్రులే కారణం సార్. నరసింహం గారు, దహన సంస్కారానికి ఏర్పాట్లు చేసుకోండి. కుమార్, నా తండ్రి, నా బంగారం. ఆశ్చర్యంగా ఉంది సార్, ఆ తల్లిని చూస్తుంటే ఏడుపు వస్తుంది, ఆ నరసింహ మౌనం చూస్తుంటే నవ్వు వస్తుంది. కానీ మనం ఆ రెండూ చేయలేకపోతున్నాం. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఈ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత మనకి ఒక హృదయం ఉందనేది మనం మర్చిపోవాలి. దుఃఖం వస్తే ఏడవడానికి లేదు, సంతోషం వస్తే నవ్వటానికి లేదు. అందుకే అన్నారు పోలీస్ అని. పోలీస్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన నరసింహ కొడుకు కుమార్, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ కోసం బీ ఫార్మ్ ఇవ్వండి అంటే ఇవ్వడం కుదరదన్నారు. కానీ ఈ రోజు ఎన్కౌంటర్లో చనిపోయిన ఓ నేరస్తుడికి తండ్రి సార్ తమరు, ఇక మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడం సాధ్యమా? మీరు అనర్హులని చెప్పడానికి ఎంతకంటే రుజువులు సారాహికంగా కావాలా? నా గురించి ఇంకొక మాట మాట్లాడితే నిన్నే చంపి పాతి పెడతా. సామాన్య ప్రజల్లో అవహేళనకు గురైన ఇలాంటి వ్యక్తి, తప్పు చేసి పత్రికల ద్వారా పరువు పోగొట్టుకున్న ఇలాంటి వ్యక్తి మన పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం ఎలా కుదురుతుంది? ముందు ఇన్ని పదవి నుండి దించేయండి. సైలెంట్గా ఉండండి. నరసింహం గారు, ఒకసారి మీకింత చెడ్డ పేరు వచ్చాక మనం ప్రజల్లోకి వెళ్ళి ఓటు వేయమని అడగలేం. అందువల్ల దయచేసి మీరు అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడం మంచిది. అవును, మీరు చేసిన ఒక్కొక్క ఎదవ పనినే రాష్ట్రంలోని ప్రజలందరూ కదల కదలగా చెప్పుకొని గుమ్మేస్తున్నారు. మీలాంటి క్రిమినల్ పార్టీ అధ్యక్షుడైనప్పుడు, ఎలక్షన్ లో నించోగలిగినప్పుడు నేనెందుకు నించోకూడదు? మీకో న్యాయము నాకో న్యాయము నా చెప్పండి అయ్యా, తిరస మాట్లాడండి అయ్యా. నిన్నటిదాకా సపోర్ట్ చేసిన మీరందరూ ఇప్పుడు నన్ను దూరం చేసుకుంటారా? ఈ నుంచి నేను లేకుండా ఎలక్షన్ ఎట్లా ఫేస్ చేస్తారో నేను చూస్తా. ఈ రోజు నుండి మన పార్టీకి మీరే సార్ అధ్యక్షులు, మీరే. బయటికి వెళ్ళాడంటే ఇంటి గురించి పట్టించుకోడు, ఇంటి గురించి పట్టించుకోడు. ఏంటమ్మా, ఏమైంది? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఏ అమ్మాయి పులిటి నొప్పులతో బాధపడుతోంది. సార్ సార్ రా సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను వెహికల్ రెడీ చేస్తాను, మీరు ఆవిడ తీసుకురండి. త్వరగా ఇంకా ఏం కాలేదురా, ఇప్పుడే నొప్పులు మొదలయ్యాయి. ఎప్పుడు ప్రసవిస్తుందో కరెక్ట్ గా చెప్పలేవు. నువ్వు ఇంటికి వెళ్ళు, డెలివరీ అవగానే నీకు నేను ఫోన్ చేయిస్తాను. అది కదమ్మా, నేను ఒకసారి లోపలికి. అయ్యో నా మాట వింటా, ఇదంతా ఆడవాళ్ళ విషయం, నీకు అర్థం కాదు. నువ్వు అసలే టెన్షన్ పార్టీవి. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను తీసుకెళ్ళండి. ముందు ఇంటికి వెళ్ళరా? అబ్బబ్బా, బిడ్డను చూసుకోవడానికి ఎంత తొందరపడుతున్నాడో, అంతా వాళ్ళ నాన్న పోలికే. వాళ్ళ తాతని తండ్రిని మించిపోతాడు నా మనవడు. సార్, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? సార్ మీరు చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అవును ట్యాగో, నాకు చాలా టెన్షన్ గా ఉంది. కర్తవ్య నిర్వహణలో నేను ఇంతవరకు ఏ విషయంలోనూ భయపడలేదు.
కానీ నా భార్య విషయంలో మాత్రం నేను ఎందుకో వరీ అవుతున్నాను ట్యాగర్. తనంటే నాకు పంచప్రాణాలు. చాలా సున్నితమైంది. ఆమెలా బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోయాను ట్యాగర్. అందుకే నేను అక్కడే హాస్పిటల్లోనే ఉంటానంటే నువ్వే బలవంతం తీసుకొచ్చేశావు. ఆ ట్యాగర్, ప్రసవం అంటే ఆడవాళ్లకు మరుజన్మ అంటారు, తనకేం కాదు కదా, ఏ ప్రాబ్లం లేకుండా సుఖంగా ప్రసవిస్తుంది కదా. సార్ మీరు ఊరికే టెన్షన్ పడుతున్నారు, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. బుల్లి అనిల్ కుమార్ గారు పుట్టగానే నేనే మీకు తెలియజేస్తాను. నీ నోటి వాక్కు ఫలిస్తే నీకు మంచి పార్టీ ఇస్తానయ్యా. డన్ డన్ బాయ్. నరసింహదాదాని, నువ్వు చేసిన ఉపకారం ఈ రాష్ట్రం మొత్తం తెలిసిపోయి ఈ రాష్ట్రానికి సీఎం అయి శాసనసభలు కూర్చోవలసిన నువ్వు నా బందారం మొత్తం బయట పెట్టడమే కాక ఉన్న ఒక్క గారొక్క కొడుకును చంపి నా మొత్తం జీవితాన్ని నాశనం చేసినావు. ఈ మహా ఉపకారాన్ని నేనెట్లా మర్చిపోతాను సారు? నువ్వు చేసిన సహాయానికి నేను రుణం తీర్చుకోతా? మగపిల్లాడు పుట్టాడమ్మా, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరా చూడండి, అనిల్కి ఫోన్ చేసి మగబిడ్డ పుట్టాడు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పి రమ్మని చెప్పండి. ఇంట్లోనే కదా డ్రాప్ చేసి వచ్చాను, అంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సరే నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. నరసింహ రెండు పోటు పడిచాడు. నరసింహదాదా సార్, హాస్పిటల్కి వెళ్ళాను. వద్దు, తల్లి బిడ్డ ఎలా ఉన్నారు? సార్ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సార్. సార్ మీకు మగపిల్లాడు సార్? నాకు మగపిల్లాడా? నాకు వారసుడు పుట్టాడయ్యా, నాకు వారసుడు పుట్టాడు. ఇవేవి నీకు తెలియకూడదు. మీ నాన్నలాగే నువ్వు ఈ ఉద్యోగం అంటే ఇష్టపడి కాకి యూనిఫామ్ వేసుకున్న నిన్ను కూడా సెవెన్లా ఇంటికి తీసుకొస్తే చూసి తట్టుకోలేననే చిన్నాళ్ళు ఈ ఫోటో నీకు చూపించలేదు. చూడు, నీ మనసు తృప్తి చెందే వరకు చూడు. చూడు బాబు, ఇది మీ తండ్రి అనిల్ కుమార్.